नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఒకటే చేయలేదండి, మొన్నటి వరకు అన్నం పెట్టారు అందరికి కూడా. ఫుడ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మొత్తం ఫుడ్ అడ్రస్ చేశారు, అప్పుడు అన్నదాతలు అయ్యారు. ఇప్పుడు మనకి ప్లాస్మా రిక్వెస్ట్ కానీ బ్లడ్ రిక్వెస్ట్ కానీ వస్తున్నప్పుడు డాక్టర్ రోల్ తీసుకున్నారండి. హ్యాట్స్ ఆఫ్ సార్. సరే, మనకి అన్నిటికంటే పెద్ద మెడిసిన్ అనేది మనిషిలో ఉన్న ధైర్యం అండి. చాలా మంది ఇప్పుడు సైకలాజికల్ గా వీక్ అవుతున్నారు. మేము చాలా మందితో కోఆర్డినేట్ చేశాం, ఎవరైతే రికవర్ అయ్యారో ఇప్పుడు రికవర్ అవుతున్నారో కూడా, ఎవరైతే మానసికంగా ధైర్యంగా ఉన్నారో వాళ్ళు చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యారండి. మెయిన్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీనికి భయపడద్దు మనం, మన భయమే ఈ కరోనాకి ఆయుధం అన్నమాట. సో ధైర్యంగా ఉండాలి ఒకటి, పైగా అంటారు కదా ప్రశ్నే సమాధానాన్ని కూడా చూపిస్తుంది అని. 100 మంది మన సమాజంలో కరోనాకి ఎఫెక్ట్ అయితే దాంట్లో 90-95 మందికి తగ్గిపోతుంది. కేవలం 5% మందికో అట్లా ఇంకా తక్కువ మందికే మన ప్లాస్మా రిక్వైర్మెంట్ వస్తుంది. చూడండి, ఒక 5 మంది కోసం మిగతా 80 మంది కనుక ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేయగలిగితే మనం ప్రతి ఒక్క లైఫ్ని సేవ్ చేయొచ్చండి. పైగా దాంట్లో చూడగలిగితే మన ప్రకృతి సొల్యూషన్ కూడా చూపిస్తుందండి. ఒక్క రికవర్ అయిన అతను ఇద్దరిని సేవ్ చేయగలుగుతాడు. పైగా నీడున్న వాళ్ళు చాలా తక్కువ మంది, దాని నుంచి బయటకు వచ్చి సంజీవిని అంటారు కదా, అట్లా ఎవరైతే రికవర్ అయ్యి వచ్చారో వాళ్ళందరి కనుక సేవ్ చేస్తే మనం ప్రతి లైఫ్ని సేవ్ చేయొచ్చండి. భయాలన్నీ మర్చిపోండి. ఇక్కడ డాక్టర్ గారు కూడా వచ్చారండి. వి స్పోక్ విత్ చాలా మంది తోటి మాట్లాడాం, మీరు ధైర్యంగా ముందుకు రండి అండ్ బిఏ ప్లాస్మా యోధ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లాస్మా డొనేషన్ చేయడం జరిగింది. మొదటిసారి నేను ఒక 10 డేస్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. తర్వాత మా కుటుంబ సభ్యుల నుంచి అందరి నుంచి మళ్ళీ ఆరోగ్యం ఏమైనా ఎంత ఖరాబ్ అవుతుందా ఇదిగా అనడం, వ్యతిరేకత రావడం జరిగింది. దాని తర్వాత నేను యూట్యూబ్లో అనేది సజ్జనార్ సార్ యొక్క వీడియో చూడడం జరిగింది. దాని తర్వాత సార్ని ఇంప్రెషన్ తీసుకొని తర్వాత మా షార్ట్నర్ సిఐ సార్ కానీ అలాగే వాళ్ళని ఇంప్రెషన్ తీసుకొని నేను 2వసారి విజయవంతంగా ప్లాస్మా డొనేషన్ చేయడం జరిగింది. మనకు భగవంతుడు ఒక జన్మ ఇస్తే మళ్ళీ మన ప్లాస్మా ఇచ్చి వాళ్ళకి తిరిగి 2వ జన్మ మన పునర్జన్మ ప్రసాదించినట్టు అవుతుంది. సమాజంలో ఒక కరోనా వచ్చిందంటే వ్యక్తిని దూరం చేయడం అవన్నీ కాదు, మనం దాన్ని జయించి ఇంత దూరం వచ్చి మనం ఒకరిని ప్రాణం కాపాడినాము, ఇంత ముందుకు రావడానికి కారణం అంటే మన సజ్జనాల సార్ 2వసారి నేను ఇంతమందిని కాపాడానంటే కారణం ఏంట, మన సజ్జనాల సార్ చెప్పడం ద్వారానే నేను ఇంప్రెషన్ అయ్యి నేను ముందరకు వచ్చి ఇవ్వడం అయింది. ఈ ప్లాస్మా డొనేషన్ అనడం ఏట ఇది కొత్త పద్ధతి ఏం కాదు. ఇంతకుముందు ఏబోలో అంతకుముందు 100 సంవత్సరాల నుంచి వచ్చిన రోగాలు, వాటి వ్యాక్సిన్ రాకముందే వాళ్ళ నుంచి కోలుకున్న వారి ప్లాస్మా తీసి ఎక్కడం ద్వారా వాళ్ళు తొందరగా 99% కోలుకోవడం జరిగింది. దీని ద్వారా మనం కరోనా వచ్చిన పేషెంట్లు ఏంటంటే వాళ్ళు అప్పటికే వీక్ అయిపోవడము, మనకి ఇస్తే ఏమన్నా అవుతుందేమో, మళ్ళీ తిరిగి ఏమన్నా అవుతుందేమో, అదంతా కాదు మన లోపల ఉన్న ప్లేట్లెట్ కానీ అది తీసుకొని మళ్ళీ తిరిగి మన బ్లడ్ మనకి ఎక్కేయడం ద్వారా 3 రోజుల తర్వాత మన లోపల బాడీలో యాంటీబయాటిక్ తిరిగి పునరుద్ధరించుకొని మళ్ళీ మనం ఇవ్వడం ద్వారా ఒక కుటుంబాన్ని కాపాడుతున్నామని మనం మనసులో పెట్టుకోవాలి. మనం ఒక ప్రాణాన్ని కాపాడుతలేము, ఆ కుటుంబం యొక్క పెద్దను కాపాడుతున్నామని మనసులో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మొదటిగా ఈరోజు మహమ్మారి కరోనా వైరస్ నుంచి కోలుకున్నందుకు మన కోవిడ్ వారియర్స్ అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. వాళ్ళు చాలా డిటర్మెంట్గా చాలా ధైర్యంతో ఈ ఒక మహమ్మారిని ఎదిరించి విజయశాలి అయినారు. అందుకు మొదటిగా వాళ్ళకి పేరు పేరు అభినందిస్తున్నాను. అదేవిధంగా సెకండ్గా వాళ్ళందరూ కూడా ముందు వచ్చి ఎంతో అపోహల మధ్యలో ముందు వచ్చి వాళ్ళు ప్లాస్మా డొనేట్ చేయడం జరిగింది. అందుకు వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మీ తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా పేరు పేరు అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది రకరకాల, ఎందుకంటే కరోనా వచ్చిందంటే చాలా స్టిగ్మాతో ఏదో వాళ్ళకి ఏదో పెద్ద రోగం వచ్చింది, ఎవరు కూడా దూరం పెట్టి వాళ్ళకు దగ్గర కూడా రాని పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా అదంతా ఎదురించి ముందు వచ్చి వాళ్ళు దానం చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా